Hello friends, welcome to my channel. నా పేరు నాగేంద్ర గాజుల. నేను నాటు వైద్యాల గురించి, లీగల్ ఇన్ఫర్మేషన్ గురించి మరియు జనరల్ నాలెడ్జ్ గురించి చాలా విధాలైన వీడియోలు చేస్తూ ఉంటాను. ఏ టు జెడ్ అని వీడియోలు చేస్తూ ఉంటాను, సమాజానికి ఏ విధంగా పనికొచ్చేవన్నీ. ఈరోజు చెప్పే టాపిక్ ఏమంటే గృహ వైద్యం, అంటే మన వంటింట్లో దొరికే వస్తువుల్లో మనం ఏ విధంగా మనకు కలిగిన అసౌకర్యాన్ని తగ్గించుకుంటామనేది. అది ఏ విధమైన అసౌకర్యం అంటే చాలామంది దీన్ని ఫేస్ చేసి ఉంటారు. ఏమంటే ఈ పెదాల వెనుక తెల్లగా మచ్చలు వచ్చేసి పుండ్లు ఏర్పడి మంట నొప్పిగా ఉంటుంది, నేలకపైన వస్తుంది. అది ఎందుకు వస్తుంది, దాన్ని మనం ఏ విధంగా తగ్గించుకోవాలనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతా ఉన్నాము. ఏమంటే ఈ మసాలాలు, ఈ స్ట్రీట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇలాంటి వేడివేడిగా ఉండేది అలానే తింటాం. వేడివేడిగా తింటే టేస్ట్ బాగుంటుందని, అప్పుడు నోరు కాలుతుంది, దాని ద్వారా పుండ్లు ఏర్పడతాయి. మరి ముఖ్యంగా ఈ ఎండాకాలంలో, వేసవికాలంలో వేడి చేయడం వల్ల కూడా కొంతమందికి పెదాల దగ్గర తెల్ల తెల్లగా మచ్చల మాదిరి వచ్చి ఉంటుంది. అంటే మచ్చలు కాదు, పుండ్లు ఏర్పడి ఉంటాయి. అది చాలా నొప్పిగా, ఇరిటేటింగ్గా, మంటగా ఉంటుంది. అది తగ్గాలంటే మనం ముఖ్యంగా ఏం చేయాలంటే, ఈ మనకి ముఖ్యంగా ఇంట్లోనే దొరుకుతుంది, దాని రెమెడీ ఏం చేయాలనేది అంటే పసుపు. ప్రతి ఇంట్లోనూ ఉంటుంది పసుపు. పసుపు యాంటీ ఇన్ఫెక్షన్గా చాలా బాగా పనిచేస్తుంది. దాన్ని ఏం చేయాలంటే నిద్రపోయినప్పుడు మంచి మనం తాగే నీళ్ళ కొద్దిగా కలుపుకొని పేస్ట్ మాదిరి చేసి ఎక్కడైతే పుండ్లు మాదిరి ఉంటుందో అక్కడ దాన్ని అప్లై చేసి మామూలుగా పనుకొనేస్తాము. తెల్లారి మామూలుగా బ్రష్ చేసుకుంటాము. అప్పుడు మంచినీటిలో ఫస్ట్ కుప్పలు ఇచ్చేసి ఉంచేసి మళ్ళీ బ్రష్ చేసుకునేస్తే సరిపోతుంది. ఒక్కరోజుకే మీకు ఫలితం తెలుస్తుంది. ఏమంటే నొప్పి, మంట అనేది తగ్గిపోతుంది. రెండో రోజు చేసినారంటే పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకా ఒకటి, కూరగాయల షాప్లో వెళ్ళి దొండకాయ దొరుకుతుంది. దోసకాయ మాదిరి ఒక ఇంత ఉంటుంది దొండకాయ. ఆ దొండకాయని నమిలి ఇక్కడ పెట్టుకున్నామంటే అది చలవ చేసి ఆ పుండు తగ్గిపోతుంది. మరియు మెడికల్ షాప్లో 10 రూపీస్లో గ్లిజరిన్ దొరుకుతుంది. అది కూడా ఇక్కడ అప్లై చేసినామంటే 2 డేస్లో తగ్గిపోతుంది. ఇది చాలా ప్రాబ్లం ఏం కాదు. ఏమంటే వేడి వస్తువులు అలానే తినడం వల్ల, బోండాలు, బజ్జీలు వేడివేడిగా తింటే బాగుంటుంది టేస్ట్ అని తింటారు. దానివల్ల కూడా నోరు కాలుతుంది. కొందరికైతే వేడి చేసి కాలుతుంది, ఏమి తినకపోయినా ఈ వేడి ఎండ వల్ల కాలుతుంది. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయలేము. కానీ ఈ సూచనలు ఈ 3, ఒకటి గ్లిజరిన్ మెడికల్ షాప్లో దొరుకుతుంది, అది లేదంటే తరకారీ అంగడిలో దొండకాయ, దాని నమలి ఇక్కడ పెట్టుకున్నామంటే 2-3 కాయలు తెచ్చి పెట్టుకున్నామంటే చాలా, అది ఎక్కువ కూడా కాదు, చాలా ఫ్రీగా కూడా ఇస్తారు తరకారీ అంగడిలో, అలాంటివి తెచ్చి పెట్టుకున్నాం. పసుపు ఇంట్లోనే ఉంటుంది, దాన్ని నైట్ పనుకొనేటప్పుడు చేస్తే తగ్గిపోతుంది. ఒక రోజులోనే తగ్గిపోతుంది, మీకు ఫలితం తెలుస్తుంది. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చెప్తా ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.